అందరికీ నమస్కారం అండి. రేపు 10వ తారీఖు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకందరికీ కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న చదువుతున్న పిల్లలందరికీ కూడా, అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరినీ కూడా ఈ కంటి వెలుగు ప్రోగ్రాంలో కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో విజన్ టెస్టింగు, అలాగే కంటికి సంబంధించి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వాటిని కూడా గుర్తించడం జరుగుతుంది. ఇది మన జిల్లా వ్యాప్తంగా కూడా 616,000 మంది పైచిలుకు పిల్లలు, ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా టోటల్గా 5,268 పాఠశాలలు ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా, అంటే గవర్నమెంటు మరియు ప్రైవేటు స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమం మా తాలూకా 5,268 టీముల్ని వేయడం జరిగింది. అంటే రోజుకి 850 టీములు చెప్పడం మేము చేయడం జరుగుతుంది. ఇది రేపు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. దీనికి 10వ తారీఖు రేపున మనం దీన్ని లాంచింగ్ చేయబోతున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో గాజువాకలో లాంచింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా రేపు లాంచింగ్ చేస్తాం. అలాగే అన్ని స్కూల్స్లో రేపు 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా కంటి వెలుగుకు సంబంధించి ఇది కంటి వెలుగు కిట్ అండి. ఇది ఈ కిట్ల్ని అందరూ ఆశా వర్కర్లకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి టీములో ఒక ఆశా వర్కరు, ఒక ఏఎన్ఎం కానీ, ఒక పబ్లిక్ హెల్త్ స్టాఫ్ అంటే ఎంపీహెచ్ఓ కానీ, ఎంపీహెచ్ఎస్ మేల్ కానీ, ఎంపీహెచ్ఏ మేల్ కానీ, ఏఎన్ఎం గారు కానీ, అలాగే హెల్త్ మినిస్టరు, అలాగే ఎంపీహెచ్ఈఓసు, సిహెచ్ఓసు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ కిట్లో ఒక టార్చ్ లైట్ ఉంటుంది, అలాగే ఒక మెజరింగ్ టేపు, ఒక ఈ చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ని 3 మీటర్ల దూరంలో మెజరింగ్ టేప్తో కొలిచి దీన్ని గోడకి కానీ ఎక్కడో దగ్గర ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా పిల్లలకి ఒక్కొక్కరికి కూడా లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి ఎంత విజన్ ఉంది అనేది చూడడం జరుగుతుంది. అలాగే ఈ దీంట్లో నియర్ విజను, అలాగే ఈ విజన్ కూడా దీని ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అబ్నార్మాలిటీ ఏమైనా ఉంటే మాకు బుక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బుక్స్లో పెట్టి, అంటే ప్రతి స్కూల్ తాలూకా డేటా ఒక బుక్ లాగా తయారు చేసి ఆల్రెడీ మేము రెడీ చేసి పెట్టుకున్నాము. వీటిని ప్రతి స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే అబ్నార్మాలిటీ ఉన్నదని రాసి పంపించడం జరుగుతుంది. దీన్ని ఎన్ని స్కూల్స్ చేస్తే అన్ని స్కూల్స్ ఆ రోజు సాయంత్రం డేటా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. సో ఇది మొదటి ఫేజ్లో జరుగుతుంది. రెండో ఫేజ్లో ఎవరైతే అబ్నార్మాలిటీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2వ విడత కంటి పరీక్షలు చేసి, కళ్ళద్దాలు అవసరమైతే కళ్ళజోళ్ళు, అలాగే వాళ్ళకి ఏమైనా ఆపరేషన్లు కానీ, అంటే క్యాట్రాక్ట్ కానీ, చిన్నపిల్లలు కూడా క్యాట్రాక్ట్ ఉండొచ్చు, పిల్లలకి క్యాట్రాక్ట్ కానీ, స్క్వింట్ కానీ, ఎనీ అదర్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉంటే వాటిని సర్జరీ ద్వారా లేకపోతే ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా చేయడానికని మనకి ఇవ్వడం జరిగింది. ఇది మొదటి 2 విడతల్లో ఈ కార్యక్రమం పిల్లలకి, స్కూల్స్లో ఉన్న పిల్లలకి చేయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ నుంచి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, అలాగే శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్, విశాఖ ఐ హాస్పిటల్, పుష్పగిరి ఐ హాస్పిటల్, వీటన్నింటినీ కూడా మనం ఇందులో అవి కాకుండా మిగతా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.